నిజంగా ఇది ఏం పాలన అంటే పర్మిషన్ ఇస్తారా ఇట్లనే కొట్టొచ్చా నేను కూడా రేట్ మీటింగ్ పెట్టుకుంటా ఇష్టారాజ్యంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద అందరికీ మీద పోయి దౌర్జన్యం చేస్తారంటే నడుస్తుందా గవర్నమెంట్ ఊకుంటుందా చేతుల కర్ర పట్టుకొని మనం పట్టుకోకముందే మన మీద పడి అరెస్ట్ చేయబట్టింది మరి ఎంతమంది దౌర్జన్యం చేస్తుంటే ఎంతమంది మీద కేసు పెట్టినాం చంద్రదండ అప్పుడు అడిగినాం ह्यूमन राइट्स कमीशन अब डीजीपी अडवकेट डीजीपी चूंसार्ट प्रकार वाले चूच्चमन इपड़की डीजीपी की समाधान ह्यूमन राइट्स कमीशन को रिप्लाई ले इवा निटना इंतवर रिप्लाई ले कुमार यादव वेणुगोपाल गौड् सुभाष रेमंड निसान गानी आलोचन तो ये चट्टन चर्यदी मन गट सभामुख चर्यल प्रभुत् वे प्रसक्ति इलाण व्याप्त निरसन व्यक्तम मनमे ग्रह ऐक्यता तो मन मुझे मन तेलंगा दिशा प्रयाणमण तुम्हारे सेप्टेंबर 34 चलो हैदराबाद कार्यक्रम मार्च कार्यक्रम मन साधिस्तम मन का తెలంగాణ కోసం మనమందరం అనేటువంటి రీతిలో మనం కదలవలసినటువంటి సందర్భం ఇది తప్పనిసరిగా పెద్దలు మనకు ఈసారి ఒకటి ధైర్యంగా ఉండాలి మనం కూడా 17 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ కి ఉండిరు ఇక మన నుండి తప్పుంటారా ఎస్ఎంపీ ఏదైనా ఆఫీస్ కోతిగా పని కాకుండా ఉండదా మనం ఇంకా ముగ్గురు బీజేపీలు ఉండిరి నలుగురు సిపిఐలో ఉండిరి ముగ్గురు మళ్ళా నగర గ్రూప్లో ఉండిరి అసెంబ్లీలో మనది కూడా బంగం మస్తు వెలిగింది నల్లి పెద్దగా చేసేటువంటి అవకాశం సంఘాలు చూస్తున్నారు నాయకులు చూస్తున్నారు ఎంతటి శక్తిమంతులు ఒక స్వామి గౌడు దారు లేచి గర్జించినట్టే మొత్తం గవర్నమెంట్ అటువంటి అద్వితీయమైనటువంటి ఒక నాయకత్వం ఇయాల తెలంగాణకు బయట ఉన్నది రాజకీయ పార్టీలు కూడా ఏ కోసమై ఎంత దాకైనా మన కోసం నిలబడడానికి సిద్ధపడినటువంటి ఒక రాజకీయ నాయకత్వం ఉంది కేసీఆర్ గారు ప్రాణాలకే తెగించి తెలంగాణ కోసం దీక్ష చేసినటువంటి నాయకుడు మనందరి లోతుపాతం తెలిసినటువంటి వాడు बीजेपी मन कोसम निलबड़े नगर निलबड़े राजकीय नायकत्व अम्मड़ पोइनोल्लु पोंगा పోరాటంలో మీరు కదా సంఘంగా ఏర్పడి అలా రాటుదేలి ఒక బలమైన శక్తిగా ఎట్లయితే మారిండ్రో రాజకీయ నాయకత్వం కూడా రాటుదేలి బలమైన శక్తిగా ఎదిగింది ఈ రూపంలో మన ముందు ఉన్నది మనతో పాటు ఉన్నది కాబట్టి మనం ఎవ్వరం కూడా ఇక భయపడే పని లేదు స్పష్టంగా మాట్లాడుకోవాల్సిందే ఎక్కడైనా గానీ నాయకత్వాన్ని తీసుకొని పోవాల్సిందే వెంట మనం ఖచ్చితంగా నిలబడాలి కాపాడుకోవాలి 1000 మంది 1000 మాటలు చెప్తారు తొందరపడి నమ్మొద్దు ఐక్యత నిలబెట్టుకోవాలి మనం ముందు ప్రదర్శించిందో కుమార్ యాదవ్ ప్రదర్శించిందో వేణుగోపాల్ గౌడ్ గారి సుభాష్ గారి అక్కడ గాయపడినటువంటి యువతి యువకులు నిన్న ఏ పోరాట ప్రతిమ ప్రదర్శించిందో అది మనకు ఇయాల స్ఫూర్తి కావాలి ఆ స్ఫూర్తితో మనం ఐక్యంగా నిలబడాలి ఆ స్ఫూర్తితో ముందుకు నడవాలి ఆ స్ఫూర్తితో మన హక్కులను మనం సాధించుకోవాలి అందుకు అవకాశం ఉన్నది భారత రాజ్యాంగంనే మనం అమలు చేయమని అడుగుతున్నాం తప్ప మనం ఇంకో తప్పును అక్రమాన్ని అడుగుతలేం భారత రాజ్యాంగం ఒకటే మాట చెప్పింది ప్రభుత్వము ఆదర్శవంతమైన యజమానిగా ఉండాలి మనం గదే అడుగుతున్నాం రాజ్యాంగం పైన నీకు గౌరవం ఉంటే మా హక్కులను కాపాడమని చెప్పి అడుగుతున్నాం పోరాటం చేస్తున్నాం న్యాయసమ్మతమైన పోరాటం అంతిమంగా మనం గెలువక తప్పదు ఆ గెలుపు కోసం మన పోరాటం మన ఐక్యతను కాపాడుకోవాలి సంఘటితంగా ముందుకు సాగాలి వీరోచితంగా పోరాటం చేయాలని కోరుతూ అవకాశం కల్పించిన మీకు పెద్దలకు కృతజ్ఞతతో సెలవు జై తెలంగాణ జై